మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్ మీదనే ఉంటది. ఇది ఒక భాగం. ఇది రెండోది, నిన్న పేడమూతి బోడిలింగం కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. ఏమని? తెలంగాణ సోనియం ఇచ్చేదేందా మేము తెచ్చినామని. నేను ఈ వేదిక మీద నుంచి రెండో మాట కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి వెనకాల కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు అని. నేను చెప్పదలుచుకున్న ఒక మాట, కేటీఆర్ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చిన రోజు నువ్వు అమెరికాల బాత్రూంలు అడుగుతున్నావు, నీకేం తెచ్చు నా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బిల్ ఎంత పాస్ అయిందో. ఈడ రాజా గారు ఉన్నారు, ఈడ బలరాం నాయక్ ఉన్నాడు, ప్రత్యక్ష సాక్షులు. ఆయల్లా మీ అయ్య ఏకలింగం పార్లమెంట్లో, అప్పటికే విజయశాంతి గారు మీ అయ్య మీద నమ్మకం లేక మిమ్మల్ని విడిచిపెట్టిపోయి ఏకలింగంతో వచ్చింది ఆ తెలంగాణ. పార్లమెంటులో నరేంద్ర మోడీ మాటల్లో నేను చెప్పదలుచుకున్నా, ప్రధానమంత్రిగా లోక్సభ రాజ్యసభలో చెప్పిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేసింది, ఇది దుర్మార్గమని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అది దుర్మార్గం, అక్రమం, తెలంగాణను వెతిరికించడోళ్ళు అంటున్నారు. మేమంటున్నాం, మా త్యాగం, మా పోరాటం, మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, 2004లో కరీంనగర్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ ఇస్తానం ఇస్తామని ఎంతమంది అడ్డం పడ్డా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. పెప్పర్ స్ప్రేలో దెబ్బలు తిన్న పొన్నం ప్రభాకర్ ఆ పక్కన ఉన్నాడు. ఇదే కాదు కేటీఆర్, నువ్వు మంత్రిగా ఉండి మరి ఏ ఆ రోజు ఏ మంత్రులు ఉన్నావో తెలియదు. నిన్న మన అమెరికా దుబాయ్లో నెల రోజులు తిరిగి వచ్చినావు, వచ్చిన ఎంబడే నువ్వు ఏం నిషాలు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సోనియా గాంధీ